నమస్కారం మా ఊరి కథల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజుటి కథ పేరు దుశ్య కాలుష్యం రాసిన వారు గున్ రాజేష్ గౌడ్ మొదలెట్టేదామా అపయా సన్నోడా న్యూస్ ఛానల్ పెట్రా అంటే ఉండనాయనా పొల్లా పొగులు న్యూసే అంటావు అవేంజర్స్ ఎండ్ గేమ్ వస్తాడు అది సుతన్న ఆన ఇంతలో నా పెండ్లాం వచ్చి సీరియల్ వస్తుంది ఆ రిమోట్ ఇస్తావా పై హెచ్ చేయమంటావా అనే వాళ్ళు అక్కొచ్చి ఏమిరా ఎప్పుడు చూసినా రిమోట్ నీ చేతిలోనే మల్లాడుతాడు అదే మమ్మల్ని ఏం జున్నీయేవా ఇంకా సందు లేకుండా టీవీకి ఉంటావే అని గదమా ఇచ్చా ఇంట్లో రోజు ఎప్పుడో ఓ పారి ఇట్లా జరగతానే ఉంటుంది నలుగురున్న అన్ని ఇండ్లల్లో ఇదే సీన్ ఉంటుంది అనుకుంటా అందుకే వాళ్ళకే ఇడ్స్ పెట్టి నా రూమ్లోకి చేరుకుంటే హాల్లో నుంచి ఇంకా ఇవే మాటలు వినబడతాండే ఎవరికి వాళ్ళు రిమోట్ కోసం యుద్ధం చేస్తాండారు ఇంట్లో ఉండేది ఒక టీవీ మా ఓనికేమో డిస్కవరీ యానిమల్ ప్లానెట్టు ఎన్జీసీ ఛానళ్ళు కావాలా మా ఎమ్మికేమో సినిమాలు పాటలు నా పెళ్ళానికి సీరియళ్ళు ఇంతమందికి ఇన్ని కోరికలుంటే తీర్చేది ఎట్లా బా అనిపించా నో ఓనా ఎప్పుడు చూసినా వార్తలు అంటా అంటావే ఆఫీసులో అంతా అదే పని చేస్తావు కదా ఇంటికి వచ్చినా అదేనా అని మా ఓడు పాఠం చెప్పనీకే వస్తాడు ఇట్లా ఆలోచిస్తా టీవీ లేని లోకం ఉంటే బాగుంటుంది అనిపించా మా ఓని వయసు ఉన్నప్పుడు నా పరిస్థితి తలుచుకుంటేనే నా మంచి ముప్పై ఏళ్ళు ఎనికిపోయి నూట ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊర్లో బడ మా ఊరంతటికి ఒకటే టీవీ అది జిబ్బాయప్ప ఇంట్లో ఉంటాండ శుక్రవారం రేత్రి వచ్చిండాదంటే ఊరంతా ఆడే ఉంటాండ ఆ రోజు చిత్రలహరి వస్తాదని ఆడోళ్ళంతా ముందుగానే బోగులన్నీ దోముకొని నాలుగు మెతుకులు తినేసి వస్తాను నలుపు తెలుపు టీవీలో వేసే ఐదారు పాటలకు ఆ అరగంట సేపు ఆ అప్ప ఇల్లు సినిమా హాల్ అవుతాడా పెద్ద ఇంట్లో దేవరమూలు ఉంటాండ టీవీ లోపల యాభై అరవై మంది ఇరుక్కొని ఇరుక్కొని కూకుంటాంటిమి వాకిల్ని గరుసుకొని మళ్ళీ ఓ పది పదిహేను మంది నిలబడి చూస్తాండ్రి ఒగోపారి గాలి వచ్చి బొమ్మ రాకపోయేది గిర్ర నరుత్తంటే మిద్దిపైకి ఒకరిద్దరు ఉరుక్తాంటిమి పైన నిచ్చని వేసినట్లు తంద్రులతో కట్టిన యాంటీ పోయి కదిలితాంటి బొమ్మ వచ్చే వరకు అంతా ఆత్రంగా చూస్తాను రే వచ్చే బొమ్మ పొయ్యిందంటే బొలు తిట్టుకుంటాను రే ఒకవేళ బాగా వచ్చిందంటే అబ్బా నువ్వు బోరాపయ్యా నీ హస్తవాస్ బాగుండదని వాన్ని పైకి ఎత్తేస్తాను రే మంచి పాట వచ్చేటప్పుడు కరెంటు గినా బాయన వానెక్క వనాలి కరెంట్ ఆఫీస్ వాళ్ళని నగ్గ తిడతాను రే ఇంకా ఆదివారం వస్తే పద్నీటి మహాభారత్ వస్తాండ పిల్లకాయలు మాత్రమే చూసేకొత్తాను రే అదే రోజు సినిమా కూడా వస్తాండ ఆ టైం కల్లా పిల్ల జల్ల ముసలి ముతకతో హౌస్ఫుల్ అవుతాండ ఇంకా సినిమా అయిపోతానే గంపెత్తితే కోళ్ళు రెక్కలు ఇరుసుకుంటా ఎట్లా బయటకు వస్తాయో బందలతో తెరితే పసులు ఎట్లా ఉరకతా వస్తాయో అట్లొస్తాను రి జనం మగరాయళ్లలో పొగరాయలు బయటికి వస్తానే బీడీలు ముట్టించి పొగ మేఘాలు గుమ్ముకునేటట్ల గుప్పు గుప్పు అని వదులుతాండ్రి వీళ్ళంతా ఒక సాట చేరితే పొగబండి నిలబడిందా అనిపిస్తాండే మళ్ళా శుక్రవారం వచ్చే వరకు ఆ రోజు వేసిన పాటలు నెమరేసుకుంటా ఉంటిమి మా జిబ్బా పెద్దయ్య ఇల్లే కాదు మనసు విశాలమే ఆ ఎప్పది అప్పట్లో ఉమ్మడి కుటుంబం తమ్ముడు గోవిందరెడ్డితో కలిసి ఉంటాండ ఎంతమంది వచ్చినా ఎంత అల్లరి చేసినా పక్కనోళ్ళు కదురుకుంటాను కానీ ఆ ఎప్ప ఆ పెద్దమ్మ ఏమంటానులే ఇంట్లో తిరిగే కూడా తలం ఉంటానులే ఇప్పుడు అనుకుంటే కూడా ఎంత గొప్ప అనిపిస్తుంది జిబ్బా పెద్దయ్యది మంచి మనసు కట్టాల్లో ఉండమని ఆ అప్పకు చెప్పుకుంటే లెక్కి చాదుకుంటాండే ఉన్నప్పుడు ఇత్తూ పో అని చెప్తాండే ఆ అప్పకు నలుగురు బిడ్లు కొడుకు చిన్న అప్పకు ఇద్దరు బిడ్లు ఒక్కొడుకు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కాపీ కుండ కిందంటే ఎలాగతా ఉండే పెద్ద సంసారం కూలోళ్ళు జీతగాళ్ళు తట్టలు గిలాసులు కడుగుతా అంటే జమవుతాండే బువ్వకుండా ఎప్పుడు చూసినా ఉడకతానే ఉంటాండే ఆ అప్ప పెద్ద బిడ్డను మరూరికిచ్చిండారులే రెండో బిడ్డ శారదక్క ఎల్లే మించి మనసు ఆ అమ్మకి ఎంత ఓపికో వంటగది అంతా ఆయమ్మే చూసుకుంటాండే రెండో ఆయమ్మ రోంత రోడీ లెక్కుంటాండే ఆయమ్మతో మాట్లాడాలంటే దైర్యం ఉండాల్సిందే తప్పు దొరికితే ఇదిలిచి వాడేస్తాండే ఏలికెత్తే కాలికి కాలుకెత్తే ఏలికెత్తాండే బుల్ దైర్యం ఉంటానులే ఆయమ్మకి అమ్మ మెతక కొడుకు లింగారెడ్డి పెద్ద చదువులు చదివేదానికి బెంగళూరుకు పోయిండే ఆ ఎందుకో మాటలు చాలా పొదుపుగా ఖర్చు పెడతాండే గోవిందరెడ్డి పెద్దయ్య బిడ్డ పద్మక్కని ఉండే ఆయమ్మ పుస్తకాల పురుగు లెక్కలు బోల్ చేస్తాండే ఈ అమ్మ పెద్ద ఉద్యోగమే చేస్తాదని అంతా అనుకుంటాండ్రీ అనుకున్నట్లే ఆయమ్మ పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాండాది ఇప్పుడు కొడుకు కిట్నారెడ్డి తక్కువ మాట్లాడుతాండే ఊళ్ళో అందరికీ తెలిసిన కుటుంబం కాబట్టే ఇన్ని విషయాలు నాకు గుర్తుండయి కిరికెట్ ఆట వచ్చిండాదంటే ప్రపంచంలో ఉండే ఆటగాళ్ళంతా మా జతగాళ్ళే ముసలవాళ్ళకు అరతం కాక ఏమిరా పొద్దుగూకులా ఆడినే ఉంటాంటారు అదేం క్రికెట్రా సామి ఆ నాయన ల్యాండ్ ఆడుతా అంటే మీకేం పిచ్చిరా అదేమైనా భూ పెడతాండదే అదే షార్గా వస్తానుదా అని నగ్గ తిడతాండ్రీ ఇంకా కరెంటు కానీ పోతే సబిటేషన్ కాడికి పోయి ఉన్నా కరెంట్ ఇడుస్తున్నా మన బ్యాటింగ్ అయినా చూస్తాము అని బంగపోతాంటి కరెంటు వాళ్ళు గేట్లో కనబడితే టీలు దాపి సిగరెట్లు కొనిచ్చి అగ్గిపుల్ అంటించి ఉన్నా తాగన్నా అంటాంటిమి ఆ రెండాళ్ళు వాళ్ళకు బోలే మర్యాదలు చేస్తాంటిమిలే అబ్బుట్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగితే ఈయనెమ్మ ఈ పూనుగాడేంది రైట్ట అన్నాడు ఈ దుబ్బన కొడుకు అవుట్ అయిపోతే మేలు అంటాన్రి ఇంకా కొంతమంది పోతలయ్య స్వామి నువ్వేదిక్కప్ప అని ఏడుకుండేది అట్లా దబ్బుడు వాడిగినా అవుట్ అయితే పోతలయ్య స్వామిలో సత్యం ఉండదులే అనుకుంటాంటిమి సచిన్కు దండిగా అభిమానులు ఉంటాన్రి లే మన పొట్టోడు గెట్టోడు లే అని పొగడదాంటి ఇంకా సిక్స్లు ఫోర్లు కొడతా అంటే మా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టినట్లు బలం మనోళ్ళు మా నోళ్ళు గెలిస్తే అబ్బా బోలే ఆడిందారు అని మళ్ళీ గంటసేపు బాధగానే ఎత్తాంటి వాని బౌలింగ్లో వీడు అట్ల కొట్టా ఈయన బౌలింగ్లో వీడట్ల కొట్టా అని మ్యాచ్ మొత్తం రీప్లే జరుగుతాండ ఓడిపోయినా ఇదే సీన్ ఉంటాండ సైకిల్ టూబ్లో గాలి తీసేసినట్లు అంతా నీరసమై కూకుంటా సచిన్ సచిన్గాడు ఇంకా రెండు ఉంటే బాగుంటాండ అనవసరంగా అవుట్ అయిపోయా ఆ బాలు ఈ పక్కకు తిరిగి ఇట్లా కొట్టింటే సిక్స్ ఓ ఫోరో పోయేడని పెద్ద కోచులు మాదిరి పోజులు కొట్టేది అజార్గాడు కామిలిగాడు రా ఈ నాయలను తీసేసి కొత్తోళ్లను పెట్టుకుంటే బాగుంటుందని తీర్మానిస్తాంటే కాపోళ్ళ వాసు రాము కురువోళ్ళ నరేసు ఏక్లో రామాంజీ నాగేంద్ర ఇట్లా పెద్ద బ్యాచ్ ఉండదులే మా ఊళ్ళో జంపోడుంటే అబ్బా వీడు వాల్స్ కోట్నీ వాల్స్ కానీ మాదిరి ఉండడు రా అని అంటాండ్రి నలుగున్నోళ్ళని ఎస్టిండీస్ వాళ్ళతో తెల్లోళ్ళని ఇంగ్లాండ్ వాళ్ళతో పోలుతాను కాపోళ్ళ వాసు అయితే లే ఎస్టిండీస్ వాళ్ళతో మ్యాచ్ జరిగితే ఆ కరీనా కొడుకులే గెలిచిరప్ప అని అంటాండ మేము టీవీలకు అత్తకబోయి ఉంటే మా పెద్దోళ్ళు ఎత్తుక్కుంటా ఆటికే వస్తాన్రి రీ కాడికి పోయి నీళ్ళు గట్రా పోరా అంటే ఈడికొచ్చి కూర్చున్నావు పోయి మెట్టో కొడతా మా కొడగ అని తిప్పలాడుతాను ఇంకో ఓవర్ చూసిపోతా అన్నా అంటే చాలా ఓవరాచన చెత్తాండో కానీ నీకు మెడదెబ్బలు ఖాయమని గుడ్లిం నిప్పులు కక్కుతా ఉండ్రి క్రికెట్ ఆట ఉన్న ఇంట్లో వాళ్ళు మా పాలిట విలన్లే ఇప్పుడు మా ఊర్లో ఇంటింటికి టీవీలు ఉంటాయి డిష్ చేసినారు కోరుకున్న ఛానళ్ళు వస్తాండే అయినా ఆనందం లేదు దుశ్య కాలుష్యం ఎక్కువైండాది పిల్లలకు కార్టూన్ ఛానళ్ళు కావాలా ఇంట్లో ఆడోళ్లకు సీరియళ్ళ పిచ్చి అప్పుడు మాదిరి కరెంటు పోతే సెల్ ఫోన్లో గెలుపుతూ ఉండరు యూట్యూబ్లో సెక్కర్లు కొడుతుండరు నిమ్మలం కాకుండా టీవీలు వాగతానే ఉంటాయి టీవీ ఆర్పే ముందు పైన ఎత్తే ఆమ్లెట్ అవుతుంది అట్లా గాలిపోతా అంటాయి ఒక ఛానల్లో వచ్చిన వార్త మరో ఛానల్లో రాదు ఒకరు నిజం అన్నది మరో అబద్ధం అంటారు ఇట్లా అన్నట్లే కరెంటు భయం గదిలో ఉక్కపోతతో మళ్ళీ ఈ లోకంలోకి వస్తే నాటి సంగతులను జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మరో యథార్థ గాదుతూ నీ ముందుకు వస్తా అంతవరకు సెలవు మరి ఇట్లు మీ గుండ్రాతి రాజేష్ గౌడ్ మా కథల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కామెంట్ చేయండి మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి కథలు ఎన్నో వినాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి కథలన్నీ మీ ఆత్మీయులకు కూడా వినిపించాలనుకుంటే వారికి కూడా మా ఛానల్ని విజిట్ చేయమని సజెస్ట్ చేయండి ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు ఇట్లు గుండ్రాతి ఇందిరా ప్రియదర్శిని డాటర్ ఆఫ్ గుండ్రాతి రాజేష్ గౌడ్ సైనింగ్ ఆఫ్ టుడే